సాయిరామ్, సాయి పద్య నీతి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మనస్విని. మనందరం స్కూల్ టీచర్ల దగ్గరో ఇంట్లో బామ్మల దగ్గరో చిన్న పద్యాలు, బుజ్జి బుజ్జి పాటలు వింటుంటాం. వాటి ద్వారా ఎన్నో మంచి విషయాలు, నీతులు నేర్చుకుంటున్నాం. మన స్వామి కూడా ఎంతో పెద్ద విషయాలు, అంశాలు అమృత గుళికల లాంటి పద్యాల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. మన దినచర్యలో చిన్న చిన్న పనులు ఎలా చేసుకోవాలి అనే విషయం దగ్గర నుండి భగవంతుణ్ణి ఎలా పొందాలి వరకు స్వామి తమ పద్యాల ద్వారా చెప్పని విషయం అంటూ లేదు. మరి ఈనాటి అంశమైన మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అనే చాలా ముఖ్యమైన టాపిక్ గురించి స్వామి ఇలాంటి పద్యాల్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో కొంతమంది ఫ్రెండ్స్ మనకి తెలియజేస్తారు. అంతేకాదు, స్వామి చెప్పిన పద్యాల సారం అంటే ఎసెన్స్ మన డైలీ లైఫ్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోగలమో వీళ్ళ దగ్గర నుండి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆ ఫ్రెండ్స్కి మన స్టూడియో నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రోగ్రాంలో ఈ సాయి పద్య నీతి మూడు భాగాలుగా మీకు అందిస్తున్నాం. మరి మొదటి భాగంలోని మూడు పద్యాలు, వాటి వివరాలేంటో చూద్దాం. మనం ఫస్ట్ విజయనగరంలో ఉంటున్న 11 ఏళ్ల పి సాయి ఆదిత్య రామకృష్ణకు ఫోన్ చేసి తను ఏ పద్యం చెప్తాడో చూద్దాం. సాయిరామ్ ఆదిత్య, సాయిరామ్ ఆదిత్య, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్కి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సాయిరామ్. ఈరోజు రేడియో సాయి స్ట్రీమ్ 9th యానివర్సరీ సందర్భంగా ప్రసారం అవుతున్న సాయి పద్య నీతి కార్యక్రమంలో నువ్వు పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు, దానిపైన ఎన్నో చక్కని పద్యాలు చెప్పారు కదా, ఈరోజు నువ్వు దాంట్లో ఏ పద్యాన్ని చెప్పదలుచుకుంటున్నావు? పద్యం చెప్పు ఆదిత్య. చక్కగా నిద్ర మంచము నందిలెమ్ము దోముకుని దేహ బాధ తీర్చుకుని జలకమారి దుస్తులు ధరించి చల్సి భుజించి హితమైన వస్తువు ఎంతయు నమిలి మితముగా భుజించిన మేలగు నీకు బడికేగి శ్రద్ధగా పటాలు నేర్చి అనకు వగల బాలుడని అనిపించుకొనుము తేమలో నెప్పుడు తిరుగంగ బోకు మురికి గుంతల చింత పోబోకు మెప్పుడు పరుగుడు చెరుగుడు బంతులా చెయ్యను సరైన వేళలు కలుపుతుండు పైరీతుల నీవు పరిగణించువేని ఆరోగ్య భాగ్యంబులనుభవించదవు. ఆదిత్య, ఈ పద్యాన్ని ఎంతో బాగా పాడావు, మరి దీని తాత్పర్యం ఏమిటో మా అందరికి చెప్తావా? అలాగే సాయిరామ్. వేకూజాన్ని నిద్ర లేచి పడి తోముకుని కలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసుకుని ఉట్టిన బట్టలు ధరించాలి. చల్దన్నం ఆరోగ్యానికి మంచిది కాబట్టి హితముగా మితముగా బాగా నమిలి తినడం మంచిది. బడికి వెళ్ళి పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవడమే కాకుండా మంచి బాలుడుగా పేరు తెచ్చుకోవాలి. ఆటలు పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి కాబట్టి పరుగు పందెం, చెరుగుడాట, బంతాట సరైన వేళలో అనగా సాయం సమయంలో ఆడుకోవాలి. తేమగా ఉన్న ప్రదేశాలలో ఆడుకోకూడదు. మురికి గుంతల దగ్గర ఎప్పుడు ఆడుకోకూడదు. పై చెప్పిన సూచనలు పాటిస్తే మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చును. చాలా చక్కగా చెప్పావు ఆదిత్య. మరి స్వామి ఎంత చక్కగా చెప్పారు కదా ఈ పెద్ద పద్యం ద్వారా. నువ్వు నీ నిత్య జీవితంలో స్కూల్కి వెళ్తావు, ఇంట్లో ఉంటావు, ఆడుకుంటావు, ఈ పద్యాన్ని ఎలా నువ్వు ఆచరణలో పెట్టాలని అనుకుంటున్నావో మాతో పంచుకోగలవా? సరే సైలం. ఈ పద్యశక్తి క్రమశిక్షణతో కూడిన క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన దైనందిన జీవితపు లక్షణాలను తెలియజేస్తుంది. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ మ్యాన్ హెల్తీ, వెల్తీ రైజ్ అని చూస్తున్నాను. పూర్తిగా విశ్వసిస్తాను. ఏకోజంగా నిద్రలేస్తాను. కాలకృత్యాలు తీర్చుకొని కొంతసేపు చదువుకుంటాను. చదువుతున్న సేపు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటం వలన మరి చురుగ్గా పనిచేసి పుస్తకాల్లో విషయాలు త్వరగా అర్థమయ్యి ఎక్కువ కాలం గుర్తుంటాయి. స్నానం చేసుకుని ఉచిన బట్టలు ధరిస్తాను.
నా బట్టలు ఉతికి పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటాను. అమ్మ ఎంతో కష్టపడి తయారు చేసిన ఏ రకమైన పదార్థాన్నైనా ఇష్టంగా తింటాను. అన్న పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని వృధా చేయకుండా తింటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అందుకే నా ఆహారంలో పళ్ళు, కూరగాయలు, గింజ ధాన్యాలు, పాలు ఉండేలా చూసుకుంటాను. బడికి వెళ్ళి పాఠాలు శ్రద్ధగా వింటాను. మాలో మంచిని నేర్పించిన మా ఉపాధ్యాయులన్నా బాలిక గురువులన్నా నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఖాళీ సమయంలో సాయంత్రం వేళ ఖాళీ సమయంలో ఆడుకుంటాను. ఈ ఆటలు ఆడటం వలన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నాను. ఈ ఆటల్లోని నేను గెలుపోటములు సమానంగా తీసుకోవాల్సిన క్రీడాస్ఫూర్తి అలవడింది. బాలవికాస్ లో నిర్వహించిన భజన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. పై చెప్పిన సూచన, పై చెప్పిన లక్షణాలన్నీ నాలో అలవడ్డాయని నేను భావిస్తున్నాను. సాయిరామ్, సాయిరామ్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఆదిత్య. సాయిరామ్. సాయిరామ్. ఫ్రెండ్స్, మన ఆదిత్య ఎంత బాగా చెప్పాడో కదా, చూసారా? ఆరోగ్యమే మహాభాగ్యం అని స్వామి మనకి అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులువుగా చెప్పారు. ఇది మనం ఎంచక్క పాటిస్తే ఏ కోవిడ్ కూడా మనల్ని ఏమీ చేయలేదు, మన బాడీ అంత స్ట్రాంగ్గా తయారవుతుంది. మరి మనం తర్వాత ఫోన్ చేయబోయేది రాజమండ్రిలో కోలుమూరు గ్రామం నుండి గ్రూప్ 3 బాలకాస్ చదువుతున్న కె సత్యశ్రావణికి. తానే పద్యాన్ని వివరిస్తుందో చూద్దాం. సాయిరామ్, సత్యశ్రావణి. సాయిరామ్, ఈరోజు రేడియో సాయి స్టూడియోకి 9వ వార్షికోత్సవ సందర్భంగా నీకు సాదరమైన స్వాగతం. థ్యాంక్ యూ. స్వామి మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో అమృత గులకల లాంటి చిన్న చిన్న పద్యాలను చెప్పారు కదా, మరి నువ్వు అందులో మాకు చెప్పబోయే పద్యం ఏంటి? ఒకరి మేలును చూచి ఓర్వలేకున్నారు, ఈ అసూయ బుద్ధిని కేలనయ్యా. ఒకరి పదవి చూచి ఓర్వలేకున్నారు, ఈ ఈర్ష బుద్ధిని కేలనయ్యా. ఒకరి సంపద చూచి ఓర్వలేకున్నారు, ఈ నీచ బుద్ధిని కేలనయ్యా. ఒకరి శక్తిని చూచి ఓర్వలేకున్నారు, ఈ హీన బుద్ధిని కేలనయ్యా. ఇంత చక్కని పద్యం స్వామి మనందరికీ నేర్చుకోవడానికి ఇచ్చారు. మరి పద్యం బాగా పాడావు, దీని అర్థం ఏంటో చెప్తావా మాకు? ఒకరికి కలిగిన మంచిని చూసి, ఒకరి ఉన్నతి అధికారం చూసి, ఒకరి కలిమి చూసి, ఒకరి శక్తిని చూసి నువ్వెందుకు సహించలేకపోతున్నావు? అసూయ, ఈర్ష అంతటి నీచమైన హీనమైన బుద్ధి నీకెందుకు ఉండాలి అని స్వామి అడుగుతున్నారు. ఈ అసూయ అనే దుర్గుణం మనకి చాలా చేటు చేస్తుంది, మనకి శాంతిని లేకుండా చేస్తుంది. దీని వలన ఎదుట బారిలోని మంచిని కూడా మెచ్చుకోలేం. చిన్న చిన్న తప్పుల్నే భూతద్దంలో చూస్తూ ఎదుట బారియడల ద్వేషం పెంచుకుంటాం. అసూయ వలన ఎవరితోనూ ప్రేమగా మాట్లాడలేం, ఎవరితోనూ స్నేహంగా ఉండలేం. ఇది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి సంఘంలో మనకి విలువ లేకుండా చేస్తుంది. ఇన్ని అనర్థాలున్న ఈర్ష అసూయలను మనలోకి ప్రవేశించకుండా చేయాలి. చాలా బాగా చెప్పావు దీని అర్థం కూడా. మా అందరికీ చక్కగా అర్థమయ్యేటట్టు నీ చిన్ని చిన్ని మాటలతో చెప్పావు. మరి స్వామి పద్యం చెప్పారు బాగానే ఉంది. ఈ పద్యాన్ని నీ నిత్య జీవితంలో స్కూల్కి వెళ్తావు, ఎంతోమంది ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉండవలసి వస్తుంది, దీన్ని నువ్వు ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నావు? ఈ విషయంలో నా ఆలోచనలను, ఆచరణను బాల వికాస్ విద్యార్థిగా మీతో పంచుకుంటాను. తప్పకుండా. బాల వికాస్ ద్వారా స్వామి మనకి ఎన్నో సద్గుణాలను నేర్పించారు. సద్గుణాలను పెంచుకోవడం ద్వారా అసూయనే పెనుభూతాన్ని ఎదుర్కోగలం అని నా నమ్మకం. నేను నేర్చుకున్న సద్గుణాల్లో ఈ అసూయనే దుర్గుణాన్ని మన దరి చేరకుండా చేయగలిగే దివ్యమైన అస్త్రం కృతజ్ఞత.
ఎవరి ఎడల ఈ కృతజ్ఞత చూపించాలి? మనకి ఈ మానవ జన్మ ఇచ్చి పంచభూతాలతో కూడిన సృష్టినిచ్చి సకల శక్తులను బుద్ధిని ఇచ్చిన ఆ దేవదేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. తరువాత మనకి జన్మనిచ్చి పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులకు, చీకటి నుంచి వెలుగులోకి నడిపించే గురువుకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉండాలి. ఇది ధర్మాచరణలో మొదటి మెట్టు అన్నారు స్వామి. ఇప్పుడు ఈ కృతజ్ఞతను ఏ విధంగా ప్రకటించాలో చూద్దాం. అందరిలో దేవుడున్నాడన్న సత్యాన్ని గ్రహించి ఈ సృష్టిలోని సకల ప్రాణుల ఎడల దయతో కరుణతో మెలగాలి. అందరం ఆ జగత్పిత బిడ్డలమే, మనది వసుదేక కుటుంబం అన్న భావన చేయాలి. అందరి మేలు కోరుతూ, అందరినీ ప్రేమిస్తూ, అందరినీ సేవించాలి. సర్వే జన సుఖినో భవంతు అన్న ఉత్తమమైన ప్రార్థన చేయాలి. స్వామి మాట ప్రకారం నాకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని, దీనులను, అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని నా దృష్టిలో పెట్టుకుంటాను. వారికన్నా మెరుగైన స్థితిలో ఉన్నాను కదా అని వారికి నా శక్తి మేరకు సహాయం చేస్తాను. వారికి చదువులో సహకరిస్తూ, ధైర్యం చెబుతూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇది కూడా స్వామి మెచ్చే సేవే కదా అనిపిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కృషితో సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకున్నాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్ని చూసి అసూయ పడకుండా ఉంటాను. ధన సంపదతో కాక గుణ సంపదతో భగవంతుని మెప్పించవచ్చు. అందుకే స్వామి అనాలకన్నా గుణాలు ప్రధానం అన్నారు. మంచి మార్కులు తెచ్చుకుంటూ రిమార్కులు లేకుండా చూసుకుంటాను. కృషి ఉంటే కృప ఉంటుంది అన్నారు స్వామి. కృషితో కృప, కృపతో సర్వం పొందగలిగినప్పుడు ఇక ఈర్ష్యాసూయలకు తావెక్కడా? నల్లని కోకిల తెల్లని హంసను చూసి అసూయపడదు. అలాగే కోకిలలా పాడలేకపోతున్నానని హంస, హంసలా అందంగా నడవలేకపోతున్నానని కోకిల అనుకోవు. మూగ ప్రాణులే అలా ఉంటే అన్నీ ఉన్న మనం ఇంకెలా ఉండాలి? స్వామి బంగారు మాటల్లో కారు లేదని బాధపడుకు, కాళ్ళున్నాయని సంతోషించు, తేలు కుట్టిందని బాధపడుకు, పాము కరవలేదని సంతోషించు, పాము కరిచిందని దుఃఖించకు, ప్రాణం పోలేదని సంతోషించు. ఈ భావనతో మనలో ఈర్ష్యాసూయలే కాక మరే దుర్గుణం ప్రవేశించలేదు. అసూయలేనివాడు తనకి మేలు చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆనందం పంచగలడు. నేను ఏ ఆలోచన చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏ పని తలపెట్టినా ఇది స్వామికి ఇష్టమా కాదా అన్న విచారణ చేస్తాను. ఇదండి నా సాధన. మనమందరం ఇలా చక్కటి సాధన చేస్తూ స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఉత్సాహంగా ఆనందంగా ముందుకు సాగుతాం. జై సాయిరాం. శ్రావణి, నీ పేరులాగే చక్కగా శ్రావ్యంగా మొత్తం స్వామి పద్యాన్ని చక్కగా చెప్పి దాని అర్థం మాకు తెలిపి నిత్య జీవితంలో దాన్ని ఎలా ఆచరించాలనుకుంటున్నావో మా అందరికీ చెప్పి కళ్ళు తెరిపించావు. చెప్పింది పాటించినప్పుడు ప్రపంచమంతా బాగుంటుంది. సాయిరాం. సాయిరాం. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ మనం కోరుకోవాలి. ఈర్ష్య, అసూయలు మన దగ్గరకు కూడా రానివ్వకూడదని ఈ చిన్న పద్యంతో ఎంత సూపర్గా చెప్పారో కదా స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ శ్రావణి. సాయి పద్యనీతి మొదటి భాగంలో లాస్ట్గా మనం ఫోన్ చేయబోయేది రంగారెడ్డి జిల్లా మణికొండలో ఉంటున్న 9th class ఫ్రెండ్ డి వాసవికి. తానే పద్యం చెప్తుందో దాని అర్థం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. హలో సాయిరాం వాసవి. సాయిరాం. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9th anniversary సందర్భంగా ఈ సాయి పద్యనీతి అనే ప్రోగ్రాంకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. సాయిరాం. స్వామి ఈనాటి అంశమైన డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్ అంటే మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో పద్యాలు చెప్పారు కదా. మరి నువ్వు ఏ పద్యాన్ని చెప్పాలనుకుంటున్నావు? కన్నులందు నెప్పుడు కారుణ్య దృష్టి అన్న పద్యాన్ని చెప్పబోతున్నాను. చెప్పు.
కన్నులందునెప్పుడు కారుణ్య దృష్టియే, కన్నులందునెప్పుడు కారుణ్య దృష్టియే, పలుకులెప్పుడు ప్రీతులొలుకుచుండు, పలుకులెప్పుడు ప్రీతులొలుకుచుండు, నగుమోము నిత్యము నమృత భావమే, నగుమోము నిత్యము నమృత భావమే, హృదయమెప్పుడు ముదము గూర్చు, హృదయమెప్పుడు ముదము గూర్చు. చాలా బాగుంది, చక్కగా శ్రావ్యంగా పాడావు పద్యాన్ని. మరి దీని మీనింగ్ ఏంటో అందరికీ చెప్తే మేము కూడా దీని అర్థం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ పద్యం చదివినప్పుడు ఇవన్నీ భగవంతుని లక్షణాలు కదా అన్న భావము, ఆ వెంటనే భగవంతుడంటే ఇలాగే ఉంటాడని ఊహించుకొని ఆరాధించుకుంటూ ఉండాలి అన్న భావము మదిలో మెదిలాయి. నిజమే కదా, కరుణా సముద్రుడైన భగవంతుడు ఆ కరుణను ప్రస్ఫటం చేసేది తన కన్నుల ద్వారానే కదా. ఆ కరుణాద్ర దృష్టి మనపై పడితే మన జీవితాలు ధన్యం అవుతాయనే కదా మన నిత్యారాధనలన్నీ. అలాంటి కరుణామూర్తి పలుకులు మృదుమధురంగానూ ప్రీతికరంగానూ ఉంటాయి. అలాంటి అమృత భాషణం వినాలనే కదా భక్తుల తహతహ. భగవంతుని చిరునవ్వులొలికే సుందర వదనారవిందాన్ని తనివి తీరా తిలకించి ఆ చిద్విలాస రూపాన్ని హృదయస్థం చేసుకోవాలనే కదా సాధనలన్నీ. ఇట్టి దివ్య లక్షణాలతో విరాజిల్లే దివ్య మంగళ స్వరూపుని కనులకింపుగా తిలకించినప్పుడు మన హృదయాలు అమృత భావాలతో ఉప్పొంగిపోతూ ప్రమోదాన్ని పొందటం మన జపధ్యానాలప్పుడు పొందుతున్న అనుభూతులే కదా. చాలా బాగుంది. అయితే పద్యం నేర్చుకున్నావు, దాని అర్థం నేర్చుకున్నావు, దీన్ని డైలీ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ పద్యం ద్వారా నేను పొందిన అనుభూతిని తెలియజేస్తాను. కన్నులందునెప్పుడు కారుణ్య దృష్టియే. ఈ పద్యం అర్థం తెలుసుకున్న తరువాత భగవంతుడు ఎప్పుడు ఏది చెప్పినా భక్తులు ఆచరించటానికేగా. ఈ సత్యం ఎరిగినప్పుడు సాధన ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఎవరన్నా కలిసినప్పుడు ముఖ్యంగా బాధలో గాని ఆవేదనలో గాని ఉన్న వారిని కలిసినప్పుడు వారి పట్ల కరుణ చూపి వారి బాధలకు స్పందిస్తూ వారికి ఊరట కలిగే విధంగా మంచి మాటలు చెప్పటం మొదలు పెట్టాను. నేను చూపుతున్న కారుణ్యానికి ప్రశాంతతనిచ్చే మాటలకు వారు స్పందిస్తూ నన్ను వారి ఆప్త బంధువుగా చూడటం నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. బాధలో ఉన్న వారినే కాదు, ఎవరిని కలిసినా వారు ఎటువంటి వారైనా మనసారా పలకరిస్తూ వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకోవటం మొదలు పెట్టాను. దానితో నా మిత్రుల సంఖ్య పెరగటం మొదలయ్యింది. అసలు అన్నిటికీ మూలం మన ముఖం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మనం ఎవరినన్నా కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరిస్తే ఎదుటి వారి నుంచి అటువంటి స్పందనే వస్తుంది. అంతకన్నా మనం కోరే సంపద ఏముంటుంది? అద్భుత ఫలితాలు రావటంతో నాకు కలుగుతున్న సంతృప్తి వర్ణన కందనిది. అందువల్ల కరుణతో స్పందించటం, ప్రీతికరమైన మాటలు, అందరికీ ఆహ్లాదాన్ని పంచే చిరునవ్వు అలవాటు చేసుకొని నేను ఆనందంగా ఉండటమే కాక నా పరిధిలో ఉన్న 10 మందికి ఆనందాన్ని పంచగలుగుతున్నాను. ఇటువంటి అద్భుత పద్యరత్నాన్ని మనకు స్వామి ప్రసాదించి మన అందరి జీవితాలను, మన చుట్టుపక్కల వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉండే శక్తిని మనకు ప్రసాదించారు. అటువంటి అద్భుత మూర్తికి మనసారా శతకోటి ప్రణామాలు అర్పించుకుందాం. జై సాయిరాం. సాయిరాం వాసవి, ఎంతో చక్కగా ఈ పద్యం గురించి తెలిపినందుకు నీకు ధన్యవాదాలు. సాయిరాం. థ్యాంక్స్ ఏ లాట్ వాసవి. స్వామి అందించిన ఈ పద్యం మాకు ఎంత చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పావు. మనందరం ఈ పద్యాన్ని ఫాలో చేస్తే ప్రపంచమంతా ప్రేమమయమవుతుంది. ఫ్రెండ్స్,
కొంత సమయం తర్వాత మళ్ళీ మనం సాయి పద్యనీతి రెండో భాగంలో కలుసుకుందాం. అంతవరకు మనస్విని నుండి షార్ట్ బ్రేక్.